అందరికీ నమస్కారం. అవధాన కవిత్వము, ప్రబంధ కవిత్వము రెండూ సమానమైనటువంటి స్థాయిలో ఉండవు ఉండలేవు అని సాధారణంగా అంటూ ఉంటారు. కాకపోతే కొప్పరపు కవులు వంటి మహాకవుల విషయంలో మాత్రం ఈ మాట సత్యదూరమే అవుతుంది. వీరు ఏ ప్రక్రియను చేపట్టినప్పటికీ కూడా, అవధాన ప్రక్రియ అయినా లేదా ప్రబంధ రచన ప్రక్రియను చేపట్టినా కూడా, వీరు చేపట్టినటువంటి ప్రక్రియలలో సమానమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. దానికి తార్కాణంగానే ఈరోజు కొప్పరపు కవుల జయంతి సందర్భంగా వారి అవధాన కవిత్వం నుంచి ఒక పద్యం, ప్రబంధ కవిత్వం నుంచి ఒక పద్యాన్ని తులనాత్మకంగా మీ ముందుంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఒకానొక అవధాన సభలో మీకు ఈ ఆశు కవిత్వము అన్న లక్షణం అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని ఒక పృచ్ఛకుడు ప్రశ్నించగా కొప్పరపు కవులు ఇలా సమాధానం చెప్పారు. తనకన్న పెద్దలౌ ఘనమతులను గాంచి గారవించు పుణ్యకర్మం ఒకటి, విద్యార్థులకు నర్హ విద్యల నెరిగించి గైకొన్నదౌ పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్న దైవముల్లేరంచు గణుతి చేసిన పుణ్యకర్మం ఒకటి, అలశారదాదేవి అతి భక్తి గొల్చుచు కైజోతలిడిన పుణ్యకర్మం ఒకటి, కైజోతలిడు పుణ్యకర్మం ఒకటి, కలసి మెలసిన ఈ భువి కలుగు వేళ ఆసుకవనము లభించునందురట్టి కవితయన మాట మాత్రం వే చవులు గురిసి సరసులకు వస్య మంత్రమై, సరసులకు వస్య మంత్రమై తనరుచుండు, సరసులకు వస్య మంత్రమై సౌరునించు అని వారు సమాధానం చెప్పారు. ఆసుకవిత్వము అనే లక్షణం అవ్వడానికి గల కారణాలలో ఇన్ని పుణ్యములు వెనకాల ప్రోవుగా ఉన్నాయి అని వారి ఉద్దేశాన్ని, వారి భావాన్ని ప్రకటించారు. ఏమిటా పుణ్యాలు అంటే, తనకన్నా పెద్దవాళ్ల పట్ల గౌరవంతో ఉండేటువంటి ఒకనొక మంచి లక్షణం, అలాగే తనకన్నా పెద్దలో ఘనమతులను గాంచి. పెద్దలు అంటే కేవలం వయసురీత్యా పెద్దలనే కాదు, ఘనమతులు అంటే విశిష్టమైనటువంటి దొడ్డయైన మతి కలిగినటువంటి వాళ్ళు. అంటే కేవలం వయసు చేత మాత్రమే కాకుండా పాండిత్యం చేత కానీ మరి ఏ ఇతర గుణముల చేత కానీ వారికంటే పెద్దవారైనటువంటి వారిని గౌరవించడం అనేటువంటి మంచి లక్షణం, ఆ మంచి లక్షణం వల్లే ఈ కవిత్వం అబ్బింది అని చెప్తున్నారు. అలాగే విద్యార్థులకు నర్హ విద్యలను ఎరిగించి గైకొన్నదో పుణ్యకర్మం ఒకటి, విద్యను అర్థించి వచ్చినటువంటి వారికి వారి అర్హతను ఎరిగి వారికి ఇవ్వవలసినటువంటి విద్యను అందించడం, అంటే గురువు తన దగ్గర ఉన్నటువంటి విద్యను తాను దాచేసుకోకుండా యోగ్యత కలిగినటువంటి విద్యార్థులు దొరికినప్పుడు వారికి ఆ విద్యను పంచి ఇవ్వడం. ఆ విద్య ఎప్పుడు శోభిస్తుంది అంటే వినయము చేత శోభిస్తుంది. విద్యా దదాతి వినయం, విద్య ముందుగా మనకి ఇచ్చేది ఏమిటి అంటే వినయాన్ని అందిస్తుంది. ఇలాంటి విద్యతో పాటుగా ఇలాంటి సుగుణాలని అందించగలిగినటువంటి, అందించినటువంటి పుణ్యకర్మము, అలాగే తల్లిదండ్రుల కంటే దైవములు వేరు లేరు అనేటువంటి భావన, ఆ భావన చేత కలిగినటువంటి పుణ్యము, అలాగే శారదాదేవి సరస్వతీది మాత పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, వీటన్నిటి కలయిక వలన సరసులు మెచ్చుకునేటువంటి, సరసులు వశమైపోయేటువంటి ఆశుకవిత్వము అనేటువంటి లక్షణము అబ్బుతుంది అని వారి యొక్క భావాన్ని ప్రకటించారు. అంటే ఈ ఆశుకవిత్వము అన్నది కేవలం ప్రయత్నపూర్వకముగా మా సాధన చేత మేము సంపాదించినది అనేటువంటి గొప్ప విషయంగా కాకుండా, కేవలం ఆశుకవిత్వము అని అన్నది సాధన చేత మాత్రమే సాధ్యము కాదు, ఇలాంటి పుణ్య విశేషములు కూడా మన యందు ఉండాలి అని ఒకనొకమైనటువంటి సందేశాన్ని కూడా మనకు అందించారు ఈ కవి, ఈ పద్యం ద్వారా కవులు. ఇప్పుడు దైవ సంకల్పము అనేటువంటి వారు రచించినటువంటి ఒక ప్రబంధంలో
వారు వారి గురించి వారి శీలమును గురించి వారు కవిత్వమును గురించి చెప్పుకున్నటువంటి పద్యాన్ని ఒకటి చూద్దాం. అక్కడ ఏం చెప్పారు వారు అంటే, సౌజన్య ధర్మమీ సహజన్ములంగాంచి నేర్వగా వలెనను నియతి వారు. సౌజన్య ధర్మమీ సహజన్ములంగాంచి నేర్వగా వలెనను నియతి వారు. వినయ వివేకాది విమల గుణంబులు ఈ భక్తి విగాయన ప్రబలువారు. పితృమాతృ బంధు అతిథి తత్పర గతులిట్టి వినా నిర్వహించువారు. శంకరీ శారదా కింకరోత్తమ జనతా విధేయత నిచ్చ తనరువారు. తత చతుర్విధ కవిత విధానిధానులైన వారు, సుచారిత్రులైన వారు, క్ష్మాసురాన్వయ జాత ప్రశస్తి వారు, కలరు దుర్గాంబికా భక్తి గరిమవారు అని వారు వారి గురించి చెప్పుకుంటూ చెప్పినటువంటి పద్యం. ఎప్పుడో ఏదో అవధానంలో ఆశుకవిత్వం అవ్వడానికి ఏవి కారణమై ఉంటుంది అని అడిగినప్పుడు వారు చెప్పినటువంటి పద్యము, ఆ పద్యము యొక్క తీరు, అందులో ప్రతిపాదించబడినటువంటి భావము, అంతకుముందో ఆ తరువాతో రచింపబడినటువంటి ఈ దైవ సంకల్పము అనేటువంటి ప్రబంధంలో వారు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వారి కవిత్వాన్ని గురించి చెప్పుకుంటున్నటువంటి ఈ పద్యము, ఇందులోనున్నటువంటి భావము, ఈ పద్య రచనా శైలి గమనిస్తే రెండు ఒకే రకంగా ఉంటాయి. సౌజన్య ధర్మము మంచి హృదయము కలిగి ఉండడం, మంచితనాన్ని ఈ సోదరులను చూసి నేర్చుకోవాలా అని అనిపించేలాగా ఉంటారట వారిరువురు. సౌజన్య ధర్మమీ సహజన్ములంగాంచి నేర్వగా వలెనను నియతి వారు. అంత క్రమశిక్షణ కలిగి మంచి లక్షణాలను నేర్చుకోవాలి అంటే ఇదిగో ఈ సోదరులను చూసే నేర్చుకోవాలి అనేటట్లుగా ఉంటారట వారిరువురు. అలాగే వినయ వివేకాది విమల గుణంబులి భక్తి విగాయన ప్రబలువారు. అక్కడ విద్యార్థులకు అని రెండో పాదం, అక్కడ మొదటి పాదంలో పెద్దవాళ్ళను గౌరవించేటువంటి మంచి లక్షణం అనేటువంటి పుణ్యం అన్నారు. రెండవ పాదంలో వినయ విధేయతలు, గౌరవ విద్యార్థులకు విద్యను అందించడము అనేటువంటిది ఒక పుణ్య విశేషంగా అక్కడ చెప్తే, అక్కడ ఇందాక ప్రతిపాదించినటువంటి భావనలో అంతర్భాగంగానే వినయము వివేకము ఇలాంటి లక్షణాలు మెండుగా దండిగా కలిగినటువంటి వారు అని ఇక్కడ రెండో పాదంలో చెప్తున్నారు. అక్కడ మూడవ పాదంలో తల్లిదండ్రుల మించు దైవంబు లేరంచు, తల్లిదండ్రులు మించిన దైవము లేనటువంటి వారిగా వారి మనస్సు ఉండాలి అని అక్కడ ప్రతిపాదించిన భావం, అదేవిధంగా ఇక్కడ కూడా పితృ మాతృ బంధు అతిథి తత్పర గతులు, తల్లిదండ్రుల పట్ల కానీ బంధువుల పట్ల కానీ అతిథుల పట్ల కానీ ఎలాంటి సేవా నిరతిని కలిగి ఉండాలో అది బాగా తెలిసినటువంటి వారు ఈ సోదరులు ఇరువురు అని వారి గురించి వారు చెప్పుకుంటూ ప్రబంధంలో చెప్పినటువంటి పద్యం ఇది. అలాగే శారదాదేవికి ఎప్పుడూ నమస్కరించేటువంటి అచంచలమైనటువంటి భక్తి కలిగిన వారిగా ఉండడం ఒక పుణ్య విశేషము, అది ఆశుకవిత్వానికి ఆలంబన అవుతుంది అని అక్కడ ప్రతిపాదించినట్లుగా ఇక్కడ కూడా శాంకరీ శారద కింకరోత్తమ జనతా విధేయత నిచ్చతనరు వారు. మహేశ్వరి అయినటువంటి ఆ శాంకరికి, శారదాదేవికి కింకరులుగా ఉన్నటువంటి వారి పట్ల కూడా విధేయతతో ఉండడం అనేటువంటిది లక్షణముగా కలిగినటువంటి వారము అని వారి గురించి వారు చెప్పుకుంటూ ప్రబంధంలో చెప్పినటువంటి పద్యం. అలాగే చతుర్విధ కవిత, నాలుగు విధములైనటువంటి కవిత్వాన్ని కూడా కలిగినటువంటి వారము అని ప్రతిపాదిస్తూ, ఈ నాలుగు విధములైనటువంటి కవిత్వమును కలిగిన వారము అని చెప్పడానికంటే ముందు పైన నాలుగు లక్షణాలు వారి వ్యక్తిత్వాన్ని గురించి ప్రతిపాదించేవిగా నాలుగు పద్యపాదాలను వారు ముందుంచారు. అవధానంలో వారు చెప్పినటువంటి ఆ నాలుగు పద్యపాదాలు ఎత్తుగీతికి పైన ఉన్నవి. అలాగే ఇక్కడ ప్రబంధంలో వారి వ్యక్తిత్వాన్ని చెప్పుకున్నటువంటి నాలుగు పద్యపాదాలు, ఈ రెండూ కూడా సమానమైనటువంటి భావ సంపదను కలిగి ఉన్నాయి. ఈ రెండూ కూడా ఒకే రకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి రచనా శైలిని కలిగి ఉన్నాయి.
ఈ రెండు పద్యాలను పక్కన పక్కన పెడితే ఏది అవధానంలో చెప్పిన పద్యము ఏది ప్రబంధంలో ఉన్నటువంటి పద్యము అని చెప్పడం చాలా కష్టం. ఎందుకు అంటే భావసారూప్యం, అది ఒకే భావసారూప్యము. అలాగే కవితా శైలి ఈ రెండూ కూడా ఒకే రకంగా మనం గమనిస్తాం. ఈ రెండు పద్యాల్లో కూడా ఇలాంటి పద్యాలు వారి అవధాన సాహిత్యంలోనూ ప్రబంధ సాహిత్యంలోనూ కోకొల్లలుగా ఉన్నాయి. అవధానాల్లో ఇచ్చినటువంటి వర్ణనాంశాల కోసం చెప్పినటువంటి పద్యాలు, వారి దైవ సంకల్పం ప్రబంధంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వర్ణనలు, రెండిటి యందు కూడా సమానమైనటువంటి సమాస పోహళింపులు, వర్ణనా చాతుర్యము, ఇవన్నీ కూడా మనకి తారసపడతాయి. ఇలాంటి ప్రజ్ఞ కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుంది. వారు ఖచ్చితంగా భగవంతుని చేత వరం పొందినటువంటి వారై ఉంటారు. సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదు.